Telangana Sachivalayanni Koolchiveyalanna Prabhutva Nirnayampai High Court Vismayam Vyaktam Chesindi. Kotta Bhavanalanu Koolchiveyadam Entani Prashninchindi. Fire Safety Adhikarulu Chesina Suchanalanu Patinchukunda Mottam Bhavanalane Koolchiveyalsina Avasaram Ledani Abhiprayapadindi. Ivalla Kuda Sachivalayam Koolchiveyatapai High Court Lo Vicharana Konasagunundi. తెలంగాణ సచివాలయం కూల్చివేత అంశంపై హైకోర్టులో వాడి వేడి వాదనలు సాగాయి. అన్ని హంగులతో 2013లో నిర్మించిన సచివాలయ బ్లాకులను కూల్చివేయాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. 2016లో ఫైర్ సేఫ్టీ అధికారులు కొన్ని సూచనలు మాత్రమే చేశారని వాటిని కూల్చివేయమని చెప్పలేదని గుర్తు చేస్తుంది. సిడిఈ బ్లాకుల్లో పెద్దగా లోపాలు లేవని నివేదిక స్పష్టం చేస్తుందని అలాంటి వాటిని కూల్చి కొత్తగా నిర్మాణాలు చేపడతామంటే ఎలా అని ప్రశ్నించింది. పలు జిల్లా కోర్టుల్లో సరైన సౌకర్యాలు లేవని ఫైర్ సేఫ్టీ ఊసేలేదని న్యాయాధికారులు అక్కడే విధులు నిర్వహిస్తున్నారని గుర్తు చేసింది. జిల్లాల్లోని అన్ని కోర్టులు కూల్చివేసి అన్ని సౌకర్యాలతో కొత్తవి కట్టాలని అడిగామా అని కోర్టు ప్రశ్నించింది. భవనాలకు తగిన మరమ్మతులు చేయడం ద్వారా తిరిగి వినియోగంలోకి తేవచ్చని సూచించింది. ఉమ్మడి రాష్ట్రంలో 9 కోట్ల మంది ప్రజల అవసరాలకు సరిపడా ఉన్న సచివాలయ భవనాలు ఏపీ ఖాళీ చేసిన తర్వాత 4 కోట్ల మంది అవసరాలు సరిపడేలా లేవా అని ప్రశ్నించింది. కావాలంటే 130 ఏళ్ల క్రితం 1888లో నిర్మించిన జి బ్లాక్ శిథిలావస్థలో ఉండి వినియోగానికి పనికిరాకుండా ఉన్నందున దాన్ని కూల్చి అక్కడ మరో భవంతి కట్టుకోవచ్చని సూచించింది. కొత్తగా నిర్మించి తలపెట్టిన సచివాలయ టవర్లకు ఎలాంటి డిజైన్లు సిద్ధం చేశారని అదనపు ఏజీని ప్రశ్నించింది. డిజైన్ల రూపకల్పన పనిని 2 సంస్థలకు అప్పగించామని ఆయన కోర్టుకు తెలిపారు. ఆ వివరాలు కోర్టు పరిశీలనకు ఇస్తామని చెప్పారు. దీంతో విచారణను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం నేటికి వాయిదా వేసింది. తెలంగాణ జనసమితి ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు దాఖలు చేసిన వ్యాజ్యంతో పాటు మరికొన్ని వ్యాజ్యాలను ధర్మాసనం విచారించింది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న భవనాలను మరో 50-70 సంవత్సరాల పాటు వినియోగించవచ్చని పిటిషనర్ తరపు న్యాయవాది చెప్పారు. సచివాలయ భవనాలను కూల్చివేసి 400 కోట్లతో బహుళ అంతస్తుల భవనం నిర్మించాలని ప్రభుత్వం తలపెట్టిందని, అవి పూర్తయ్యేసరికి ఖర్చు 1000 కోట్లకు చేరుకునే అవకాశముందని ఆయన వివరించారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం 10 ఏళ్ల వరకు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని వాదించారు. మరోవైపు ఇంజనీర్ ఇన్ చీఫ్ ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ కొత్త భవనాల నిర్మాణానికి సిఫార్సు చేసిందని ప్రభుత్వం తరపు న్యాయవాది అన్నారు. ఈ దశలో కల్పించుకున్న ధర్మాసనం భవనాలను కూల్చివేయాలన్న మంత్రి మండలి నిర్ణయం తర్వాత నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిందా, నివేదిక ఆధారంగా కూల్చివేయాలని మంత్రి మండలి నిర్ణయించిందా అని హైకోర్టు ప్రశ్నించింది. ఏఏజీ బదులిస్తూ మంత్రి మండలి నిర్ణయం తర్వాత నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిందని తెలిపారు. మంత్రి మండలి నిర్ణయానికి అనుగుణంగా నిపుణుల కమిటీ నివేదిక ఇవ్వడాన్ని ఆక్షేపించింది. అంతకుముందు ఫైర్ సేఫ్టీ అధికారులు భవనాలను తనిఖీలు చేసి స్వల్ప మార్పులు సూచించారని, ఆ మేరకు మరమ్మతులు చేసి అవసరమైన అగ్నిమాపక యంత్రాలు ఏర్పాటు చేస్తే